నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని రాపూర్ సంఘమిత్ర కార్యాలయంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బ్యాంకులో లోన్ ఇన్సూరెన్సులు ఎలా తీసుకోవాలి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం, అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలి, దాని గురించి పాటల రూపంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క గొప్పతనాన్ని మహిళలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎం కృష్ణయ్య మాట్లాడుతూ పొదుపు డ్వాక్రా మహిళలకు లోన్లపై ఇన్సూరెన్స్ పై ఎలా ఉపయోగించాలో తెలిపారు. లోన్లు తీసుకున్న తర్వాత లోన్ ఎలా పొదుపు చేసుకోవాలి వాటిపై తగు సూచనలు తెలిపారు. లోన్ తీసుకున్న తర్వాత సక్రమంగా వినియోగించుకోవాలని, బ్యాంకులకు రుణాలు సకాలంలో చెల్లించాలని తెలిపారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఉపయోగపడే లోను మాత్రమే తీసుకునేందుకు దరఖాస్తులు పెట్టుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొదుపు మహిళల సీసీలు సునీత, మాధవి, విజయలక్ష్మి, కళాబృందం, శివకుమార్ పొదుపు మహిళలు పాల్గొన్నారు. మామూలుగా ఏంటంటే ఇవి ఎన్ని రకాలుగా పొదుపు చేసుకోవచ్చు, పొదుపు ఎన్ని రకాలు చేసుకోవచ్చు, రెండోది లోన్లు ఎన్ని రకాలుగా బ్యాంక్ నుంచి మనం పొందవచ్చు, ఈ విషయాల గురించి చెప్పారు. మూడోది మనము ఈ లోన్ తీసుకున్న దాన్ని ఎక్కడెక్కడ మనం పెట్టుబడి పెడితే ఏ విధమైన లాభాలు వస్తాయి, దేంట్లో పెట్టుబడి పెట్టాలి, అది ఆదాయ అభివృద్ధి కార్యక్రమంలో పెట్టుకుంటే ఆదాయం వచ్చారు. అదనపు ఆదాయం కావాలంటే ఏం చేద్దాం, ఉదాహరణకి నిమ్మకాయలు ఊరకాయలు వేసుకోవచ్చు, ఇక్కడ ఎక్కువ. రెండోది చేపలు ఉన్నాయి, దాన్ని ఎన్ని చేపలుగా ఈ మార్చి అవి అమ్మకం, ఇంకా రెండు ఆ విధంగా ప్రాసెస్ చేసి ఏదైనా జీవనం పోతే అదనపు ఆదాయం చేసుకునేందుకు చేయటం, ఈ కార్యక్రమం మీద వారికి అవగాహన కల్పించారు. మూడోది ఈ యాప్ ద్వారా ఏ విధంగా మనం ఈ బ్యాంక్ సర్వీస్ని ఉపయోగించుకోవడానికి వివరించి జరిగింది. ఇవన్నీ కూడా ఏపీ బ్యాంక్ ఆధ్వర్యంలో వివరించడానికి బ్యాంక్ వారికి ప్రత్యేకంగా సెలవు. తొలి ఆఫీసులో ఆర్థిక అవగాహన, ఆర్థిక అక్షరాస్యత సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో మన కళాజ్యోతి బృందం నుంచి వాళ్ళు డబ్బులు మ్యాజిక్ చేసి ప్రజలకి ఏ విధంగా సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. బ్యాంకులో ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకుంటే వచ్చిన లాభాలు, బ్యాంకు ద్వారా అప్పులు తీసుకొని వాటిని ఎలా సక్రమంగా చెల్లించాలి, సక్రమంగా చెల్లిస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి, అలాగే రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పంట రుణాలపై అతి తక్కువ వడ్డీకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సకాలంలో చెల్లిస్తారో, 1 ఇయర్లోపు చెల్లిస్తారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3% మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 4% అనగా అంటే సంవత్సరంలో కట్టిన రైతులు అందరికీ 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరైతే సక్రమంగా కడతారో అందరికీ 3% సెంట్రల్ గవర్నమెంట్, 4% మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లక్ష వరకు ఉన్న రుణాల్లో వడ్డీ లేకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పంట రుణాలపై ఇస్తుంది. అలాగే హౌసింగ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్స్, పాడి పరిశ్రమ మీద బర్రెల లోన్స్, గొర్రెల లోన్లు, వైఎస్ఆర్ చేయుత కింద ఆ స్కీమ్స్ అన్ని లోన్లు అతి తక్కువ వడ్డీకి మంజూరు చేయడం జరుగుతుంది.